మానవత్వం పరిమళిస్తుంది. లాక్డౌన్ తో పాటు కరోనా బారిన పడ్డ నిరుపేదలకు అండగా నిలిచేందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా కృషి చేస్తున్నారు. కొంతమంది అన్నదానాలు చేస్తూ తమలోని మానవత్వాన్ని చాటుకుంటుంటే మరికొంతమంది నిత్యావసర సరుకులు అందిస్తూ అండగా నిలుస్తున్నారు. తాజాగా ఇల్లంతకుంటలో కరోనా బాధితులకు డ్రై ఫ్రూట్స్ ను పంపిణీచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట రేపాక గ్రామ పంచాయతీ ఆవరణంలో కరోనా బాధితులకు డ్రై ఫ్రూట్స్, పండ్లు, శానిటైజర్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కమ్యూనిటీ చర్చి సహకారంతో హౌస్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో హౌస్ ఆఫ్ పాస్టర్ ప్రసాద్ కరోనా బాధితులకు వీటిని అందజేశారు. రేపాకలో కోవిడ్తో బాధపడుతున్న వారికి తమ వంతు సహాయంగా డ్రై ఫ్రూట్ కిట్లను అందించామన్నారు హౌస్ ఆఫ్ పాస్టర్ ప్రసాద్. కరోనా బారిన పడిన వారు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కరోనా విజృంభిస్తోంది. మహమ్మారి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇందుకోసం నిబంధనలను పాటించాలన్నారు. ఈరోజు మరి మన రేపాక గ్రామంలో ఉన్న కోవిడ్ చేత బాధపడుతున్న వ్యాధిగ్రస్తులందరికీ కూడా మరి సిరిసిల్ల కమ్యూనిటీ చర్చ్ సహకారంతో మరి అదేవిధంగా రేపాక స్థానిక సంఘం హౌస్ ఆఫ్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈరోజు మరి పేషెంట్లందరికీ కూడా డ్రై ఫ్రూట్స్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా వారికి మనోధైర్యాన్ని ఇస్తూ వారు త్వరగా బాగై ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ